మీరు గురువు గారు గట్లే మాట్లాడతారు. బిఐ బిఐ అంటే ఒరిజినల్ గ్లాసే 100%, ఒరిజినల్ గ్లాస్ సార్, మారలే గ్లాస్. ఇగోరు ఇక్కడ చూడరు, బిఐ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది సార్, అంటే దగ్గరికి వస్తే కనబడుతుంది, కొంచెం ఏదో ఒత్తినట్టుంది లోపలికి, ఎందు లోపల చేతి పెట్టి అంటే వస్తుంది. బాబాయ్ ఇలా నీకు ఇష్టమైంది ఉందో ఇగో పెద్దల బండిది, బాగా షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని ఇప్పటివరకు వాడలే, వీల్ పైన జాకరాడు కూడా ముట్టుకోలేరు. కానీ బండిది డిక్కి రీప్లేస్ అయింది, రీప్లేస్ అయింది అయిన దానికి కూడా చిన్న చొట్టు ఉంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, పుష్ బటన్ స్టార్టు 66,851 కిలోమీటర్, 67,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, రీడింగ్ కూడా ఒరిజినల్, ట్యాంపరింగ్ కాదు. ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన హెడ్ లైట్సే ఉన్నాయి, బానెట్ ఒరిజినల్. బండికి ఇంజన్ వాషింగ్ వేయించమని చెప్పాలి కస్టమర్లు, బండి తెచ్చి పెట్టగానే ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే సార్ బండి వాషింగ్ వేయించాలి, డబ్బులు ఇరని అడగాలి. వాళ్ళు పెట్టిపోతున్నారు, మనం వాషింగ్ వేయిస్తున్నాం, ఒక్క వాషింగ్కు 300, 10 బండ్లు వేయిస్తే 3,000 అటే వీకే. టైమింగ్ చైన్ ఇంకా రీప్లేస్ కాలేదు సార్, షోరూమ్దే ఉంది. ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది, ఇక్కడ ఉంది ఏబిఎస్ బ్రేక్, మీరు పట్టుకో జాగ్రత్త. ఆర్సీ కార్డు ఇన్సూరెన్స్ ఫైన్, ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ. ఈరోజు 9th June 2023 శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఇది మారుతి బెలెనో జెటా 2018 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, 2018 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్, 2033 సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంది. సింగిల్ ఓనర్ బండి, 67,000 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్, రీడింగ్ టాంపరింగ్ కాదు. బల్లే మైనస్ అంటే వెనకాల డిక్కీ ఒకటి రీప్లేస్ అయింది, ఆ రీప్లేస్ అయిన డిక్కీ కూడా చిన్న డెంట్ ఉంది, అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టిన. బ్లూ కలర్ 1248 సీసీ డీజిల్ ఇంజన్ ఇది, లీటర్కి 25-26 మైలేజ్ ఇస్తుంది. తెలంగాణ లోకల్ బండి, అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇంకా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి, స్టెప్ని ఒకటి అన్యూజ్ ఉంది, మిగతా టైర్లు 60-70% ఉంటాయి.
ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలే, డిక్కి మాత్రమే రిప్లేస్ అయింది, మిగతా అంతా జెన్యూనే. కస్టమర్ ధర 7,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు, బండికి ఇరవై నాలుగు 5వ నెల 23 తారీఖు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. నాని ఒక డిక్కి తప్ప మిగతా అంతా జెన్యూనే సార్, నాని యాక్సిడెంట్ అనవేనా, డిక్కి తప్ప మిగతా అంతా జెన్యూనే. వెనకాల డిక్కి మాత్రమే రిప్లేస్ అయింది, మిగతా అంతా ఓకే. అయితే వాళ్ళు మన పిల్లలకు తెలియదు, ఎవరైనా బండి తీసుకొచ్చి ఇక్కడ మీరు పెట్టి నెంబర్లు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మీరు వీడియో చేయరని. కానీ సార్ దయచేసి ఏమనుకోకూరి, ఒక బండి వాషింగ్ చేయాలంటే తక్కువలో తక్కువ 300 అన్న తీసుకుంటారు. మళ్ళీ మేము చేసే వాషింగ్ ఏంటంటే ఇంజన్ కూడా మంచిగా డీజిల్ తోటి నీట్గా గడిపిస్తాం. వాళ్ళకన్నా వీడియోలో బండి నచ్చితే కస్టమర్ ఇక్కడ దాకా రావాలనే ఉద్దేశంలో మీరు మీ బండి ఇచ్చేటప్పుడు ఒక 300 కూడా ఇచ్చిపోర్రి, మేము బండి వాషింగ్ వేయించి వీడియో చేస్తాం. మళ్ళీ ఒకవేళ అమ్ముడు పోతే ఓకే, అమ్ముడు పోకపోతే మీ బండి మీరు తీసుకోపోవచ్చు. ఎట్లయితే వాషింగ్ అయిపోయిందో అట్లనే ఉంటుంది బండి. మేము మళ్ళీ నీడకే పెడుతున్నాం, బండ్లు కూడా ఎండకు పెడతలేము. ఒక 10 బండ్లు మాత్రమే అక్కడ పెట్టినాం మా ఆఫీస్ పాత ఆఫీస్ దగ్గర, ఎందుకంటే ఇది మొత్తం అయ్యేసరికి ఇంకొక 2 నెలలు పట్టేటట్టుంది. ఆఫీస్ రూము, కిచెను, వాచ్మెన్ రూమ్ అన్నీ అయిపోయినాయి, కానీ చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి చిన్న పనులే లేట్ అవుతున్నాయి. పెద్ద మేజర్ పనులు అన్నీ అయిపోయినాయి, ఈ మైనర్ పనుల వల్ల లేట్ అవుతుంది. దానివల్ల బండ్లకైతే సేఫ్టీ ఉంది, వర్షం పడ్డ నానై ఎండ కొట్టినా వాటి మీద ఎండ పడకుండా చూసుకుంటున్నాం. కానీ బండి వాషింగ్ లేకుండా తీసుకురాకూడదు సార్, చాలామంది బండి తిరిగి తిరిగి డైరెక్ట్ నా దగ్గర తీసుకొచ్చి వీడియో చేయమంటారు. నేను వీడియో చేయక వాపసు పంపుడు అవుతుంది. వాళ్ళకు నేను ఉన్నదంతా ముఖం మీద చెప్పేసరికి వాళ్ళ కోపం వస్తుంది. కానీ బండి వీడియో చేయాలంటే కనీసం దాని ముఖం చూడబుద్ధి అన్న కావాలి కదా సార్. మీరు బురదలా తిరుగుతిరి, పెండ దొక్కిపిత్తిరి, ఏమేమో దొక్కిపిత్తిరి, తీసుకొచ్చి నా దగ్గర పెడతారు వీడియో చేయమని. ఇక నేను ఎట్లా వీడియో చేయాలి, బండి అంతా మంచిగానే ఉంది అవుట్లుక్, కానీ లోపల ఇంటీరియర్ అంతా కాళ్ళ దగ్గర దుమ్ము, ఇంజన్లు అంతా మట్టి మట్టి ఉంది. కొద్దిగా నీటి కానీ ఇప్పుడు 67,000 తిరిగిన బండి గిట్లుందేంది, కస్టమర్ చూసేటైనకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ అనిపించేది, అంత మంచిగా లేదని నారాజ్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు బండి ఫస్ట్ లుక్లనే మనకు నచ్చాలి. నచ్చితే ఎంత దూరం నుంచైనా కస్టమర్ ఈడిదాకా వచ్చి బండి ఇంట్రెస్ట్ కొద్ది కొనుక్కొని పోతారు. ఇక ఫస్టే నచ్చకపోతే దాని దగ్గరికి ఎవరారు. అందుకోసమే మీరేమన్నా బండిని దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఒక 300 మీరు వాషింగ్ వేయించుకోరారు, మీకు ఇబ్బంది అనిపిస్తే మీరే వేయించుకోరారు, మేము వీడియో చేస్తాం. ఒకవేళ మీరు వేయించుకోరాకూడదు, మీకు టైం లేదంటే మా వాడికి ఒక 300 ఇచ్చిపోరి, మా వాడు బండి మంచి గడిపించుకొచ్చి పెడతాడు, నేను వచ్చి వీడియో చూసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అమ్ముడు పోయిందనుకోరి, నాకు 10 రూపాయలు వస్తాయి, మీకు 5.5 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఈ బండి 7,25,000 చెప్తుండు, 2018 జూలై మ్యానుఫ్యాక్చరింగ్, 2018 సెప్టెంబర్ రిజిస్ట్రేషన్, 2033 సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంది. మారుతి బెలెనో జెటా, టాప్ ఎండ్ మోడల్, పుష్ బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, ప్లస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, అలాయ్ వీల్స్ కూడా వస్తాయి, షోరూమ్ నుంచి వచ్చే అలాయ్ వీల్స్ కూడా ఉంటాయి దీనికి. కస్టమర్ 7,25,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. ఇది బ్లూ కలర్ సేమ్ బండి, గ్రే కలరు నేను ఢిల్లీలో తీసుకున్నా, రేపు ఆ బండి తీసుకొని వస్తా. 10,000 మాత్రమే తిరిగింది, సింగిల్ ఓనర్ బండి. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రంగరంగ అందవేలో వీడియో చేస్తా, చూడు ఆ బండి గిట్ట మీకు నచ్చితే నాకు కాల్ చేయరు. ఈ బండి మాత్రం మాది కదా సార్, మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది, 67,000 కిలోమీటర్ తిరిగింది, ఒరిజినల్ రీడింగ్, టైమింగ్ చైన్ ఇంకా రిప్లేస్ కాలే, డిక్కి మాత్రం రిప్లేస్ అయింది, మిగతా అంత జెన్యూనే. కస్టమర్ 7,25,000 చెప్తుండు, 7,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడు, వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉండి ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరు. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. బండికి 2024 5వ నెల 23 తారీఖు దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు, ఒకవేళ మీరు లోన్ కోత అంటే కూడా 4 లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా, బండి నా దగ్గరనే ఉంటుంది. మొత్తం పేమెంట్ అయిన తర్వాత మీకు అప్పుడు బండి తాలసే ఇస్తాం, మీరు బండి తీసుకోపోవచ్చు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. అంతేగా చెప్పేసి జరుగు ఒకసారి అన్నీ చూపెడదాం.